వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ పసుపులేటి. ఈరోజు మేము తిరుపతి కొండ మీదకి వెళుతున్నామండి. తిరుపతి వచ్చాము, తిరుపతి వచ్చి తిరుమలకి వెళుతున్నాము. పైకి మధ్యలో వినాయకుని గుడి ఉంది. వరసిద్ధి వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయము తిరుమలకి పైకి వెళ్లే దారిలో ఉందండి. ఇది అది చూద్దాం రండి. సీనరీ అండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. అసలు మనము జీవితంలో చూడలేమండి, చాలా బాగుంటుంది. ఈ తిరుమలకి వెళ్లే దారిలో ఈ వినాయకుని గుడి, ఈ వాతావరణం, సీనరీ. తిరుమలకి వెళ్లే దారిలో వరసిద్ధి వినాయకుని గుడి ఉంటుందండి. వెళ్ళేటప్పుడు దానిని మనం సీనరీస్ అవన్నీ తీస్తున్నామండి. అసలు అద్భుత వాతావరణం చాలా అద్భుతంగా ఉందండి, చూస్తేనే చాలా బాగుంది. గుంటూరు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సూళ్ళూరుపేట. ఎప్పుడు ప్రసంగం వస్తారా? సంవత్సరం వస్తాం. అదే చాలా మనకి అద్భుతమైన దేవుడు, చాలా వాతావరణం బాగుంటే అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయండి. చెప్పండి మీ అభిప్రాయం దేవుని గురించి. సంవత్సరం 7కి రావడం వల్ల మాకు ప్రశాంతంగా అనుకున్నవన్నీ కొన్ని జరుగుతున్నాయి. మీరే ఊరు నుంచి వచ్చారు? మా అన్న సత్యండి, చెల్లి మాదర్ అక్క అన్న నేను చెల్లెలు, మా ఆయన చెల్లి ఈమెతో ఇంటర్వ్యూ తీసుకోవాలి. మీది మీరు దేవుణ్ణి ఏ విధంగా కోరుకుని దేవుని పూజ చేస్తారు, మీ అభిప్రాయం చెప్పండి. ఏ విధంగా అంటే పెరుమాళ్ళు పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగం బాగుండాలి. మా అన్న ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తున్నారు, మా అన్న తీసుకొచ్చే దాని వల్ల మేము సంతోషంగా. అదే కదా. పిల్లలు ఎంత మంది? ఒక పాప, ఏం చదువుతున్నారు? పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బాబు 7th క్లాస్. మీకు అనుకున్న మా నేను చిన్నప్పుడు నాకు 13 సంవత్సరాల అప్పుడు పెళ్ళి అయింది తిరుపతిలోనే, కానీ మేము అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. ఎప్పుడూ నడిచేవెక్తాము. ఈ రోజు మా కోడలు కొడుకు మనవలందరూ ఇస్తాం, అంటే ఏజ్ అయిపోయింది కదా మనం ఎక్కలేం కాబట్టి వాళ్ళు ఎక్కుతున్నారు. నీ పేరేంటి? లావణ్య. లావణ్య, అబ్బా మా ఇంట్లో ఒక లావణ్య ఉంది. అన్న వదిన. మీకు దేవుని గురించి చెప్పండి, మన పెరుమాళ్ళ గురించి, వెంకటేశ్వర స్వామి గురించి. ఏ విధంగా పూజ చేసుకుంటాం మనం సాటర్డే? మేము ప్రతి సంవత్సరం వచ్చి కలిగేయటం చేయటం ఇలాంటి చేస్తాము. మేము కూడా వేస్తున్నాం. మేము వచ్చి చెంచూరు ముఖ్యవాళ్ళం, ఆయన భార్య, మాకు వచ్చి ఆయన అంటే నిండా ప్రీతి. ప్రీతి పెరుమాళ్ళు అంటే ప్రీతి, అదే అండి. దానివల్ల మేము వచ్చి ఆయన గుడికి రావాలంటే మేము ఆతృతతో వస్తాం. ఎంత? మా చెల్లెల్ని ప్రతి సంవత్సరం తీసుకొస్తాం. వెరీ గుడ్, చాలా మంచి పని ఇది. జీవితంలో ప్రతి ఒక్కరి పుడతాము చచ్చిపోతాము, ఎన్నో జన్మలు ఉంటాయి, కానీ అప్ప చెల్లెళ్ళది, అక్క చెల్లెళ్ళది, అమ్మా నాయన, అందరూ అమ్మా నాయన, వీళ్ళ అమ్మా నాయన, మన అమ్మా నాయనే, మీ అమ్మా నాయన, అందరూ ఒక చిన్న బాబు మేడం. ప్రతి సంవత్సరం పెద్దోళ్ళు పిల్లకాయలు అందరూ వస్తాము. ఈసారి కరోనా ఉమ్మడి కుటుంబమా? వేడివేడిగా ఉన్న యాత్రలప్పుడు అందరు కలిసి వస్తారు, అది మంచి సాంప్రదాయం.
మీరు చెప్పండి వీళ్ళిద్దరు అప్పులు వీళ్ళు వీళ్ళిద్దరు అప్పు చేయాలి అక్క కూతురు అందుకే ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు మేము ఇదే విధంగా వస్తా ఉంటాం ఇదే విధంగా రావాలి అందరూ కలిసి మెలిసి ఉండాలి కలిసి మెలిసి ఉంటే కలదు సొలదు అందరూ కలిసి మెలిసి ఉండాల మన శ్రద్ధలు అవి వస్తాయి అవి వదిలేయాలా వదిలేయాలా ఎప్పటికి పట్టుకుని పీకకూడదు దాన్ని అదండి మాకు ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు మీ నెంబర్లు తీసుకోవాలి ఒక నిమిషం ఫోన్ నెంబర్ ఒక్క నిమిషం ఉండండి మీరు మా గోవిందమాల వేసుకున్నారా మాకు ఇట్లా ఏ ఊరు నుంచి వచ్చారు కోవూరు నుంచి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అమ్మ మీకు అనుకున్నవని నెరవేరుతున్నాయా చేసుకుంటున్నారు పూజ మీ పేరు అంకమ్మ మీకు ఎంతమంది పిల్లలు నాకు నలుగురు ముగ్గురు కొడుకులు ఒక కూతురు నీకమ్మా నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఈ అమ్మాయి మీ అమ్మాయేనా ఫోన్ నెంబర్ తీసుకున్నా ఇదేనండి మా ఛానల్ ఉందమ్మా ఛానల్లో పెడతాం దేవునికి గోవిందమాల వేసుకుని వస్తారు కదా దానికోసమని నేను తీసుకుంటున్నానమ్మా గోవిందమాల వేసుకున్నాను అనుకున్నవన్నీ నెరవేరుతాయి చెప్పండి ఖచ్చితంగా గోవిందమాల వేసుకున్న ప్రతి ఒక్కరికి అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఆ నాయని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు పొదవలేదు వరద లేదు ఎప్పుడు ఎల్లవేళ మనందు ఉంటాడు అవును అవును ఏడు శనివారాలు రతం చేశాను సార్ నేను మంచిదండి ఈ సంవత్సరం మూడో సంవత్సరం ఇది ఇట్లా నేను ఇది మూడో సంవత్సరం ఏడు శనివారాలు చేశాను ఎనిమిదో సారి శనివారం కూడా పూర్తి చేసుకొని సాంగ్ చాలా సంతోషం మీ నెంబర్ చెప్తారా 9491 మీరి గట్టిగా చెప్పాలి సరే నీ పేరేంట్రా నాగలక్ష్మి అయ్యా నీ పేరేంట్రా సుజిత్ కుమార్ సరే సరే అండి మాట్లాడతాను కుదరలు ఓకే ఇదిగోండి గుడి దగ్గర ఈ విధంగా కూర్చుని పులిహార అవి తింటున్నారు రెండు మా తినండి పర్లేదు థ్యాంక్ యూ అమ్మా తిన టిఫిన్ చేసే బయలుదేరా మీ పేరేంద్రా నాన్న మహాలక్ష్మి ఏ ఊరు నుంచి వచ్చారు రైల్వే కోడూరు ఆహా అందరు ఫ్యామిలీతో వచ్చారా అందరూ వచ్చారా అమ్మా అమ్మాయి చెల్లి ఓకేరా నీ పేరేంటి మహాలక్ష్మి నీ హలో నీ పేరేంటి నాన్న రేష్మ చాలా బాగుంది మీ పేరేంటండి ఎంతమంది పిల్లలు మీకు నలుగురు అంటే ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఓకే చాలు చాలు కూర్చోండి ఓకే ఇది వినాయకుని గుడి దగ్గర పైకి వెళ్ళే దారిలోనండి వాడిగా తెల్ల దిగేదా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు గీతలు ఓకే ఇదే దేవుని కొండ అండి దేవుని కొండ చెప్తారు
అమ్మా మీ పేరేంటి? మీ పేరేంటి? లలిత. ఏ ఊరు నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చారు. ఫ్యామిలీతో వచ్చారా? అందరు వచ్చారా? ఓకే. ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరు పిల్లలు. అనుకున్న కోరికలన్నీ ఇదిగోండి. పోలీస్ డిపార్ట్మెంట్, టీటీడీ డిపార్ట్మెంట్. ఓకే, ఇదిగో టీటీడీ డిపార్ట్మెంట్. వీరు మీ ఆ చెప్పండి, తీసేయండి. సేవలు ఏంటి? మామూలుగా ఇప్పుడు తిరుమలకి వెళ్ళేవాడు ఫస్ట్ ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని వినాయకుని దర్శనం చేసుకుని ఉంటారు. అనుకున్న గట్టిగా చెప్పాలి, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రజల నమ్మకం, ప్రజల మన నమ్మకం కూడా, మన నమ్మకం కూడా. మీరు దేవుని సేవ చేస్తున్నారు అంతేనా? మీ పేరేంటండి? సుగుణ. సుగుణ. మీరు కిందనే ఉంటారా? తిరుపతిలో ఉంటారా? తిరుమలలో ఉంటారా? తిరుపతి. తిరుపతిలో ఎక్కడ? అలిపిరి దగ్గర. అలిపిరి దగ్గర. ఓకేనమ్మా. ఫోన్ నెంబర్ ఇవి ఒకసారి. ఇదిగోండి. చాలా అద్భుతంగా ఉంది ఈ సీన్ చూస్తామంటే, చాలా అద్భుతంగా ఉంది. మనం అసలు ఇలాంటివి చూడలేమండి. ఏదో దేశాలు అది అంటారు, అవసరం లేదండి. మన ఏడుకొండల వాడ కొండ ఒకటే చాలండి. అది ఎంత బాగుందండి. అదిగోండి సీన్, కొండ పైన కొండ. ఇదో బస్సులు వెళ్తారు, బస్సులు కూడా వెళ్తున్నాయండి. పర్వాలేదండి, బస్సులు కూడా వెళుతున్నాయండి. ఈ పూలు చూపించండి. అది కృష్ణుడికి ఇష్టమైన పూలు. కృష్ణుడికి ఇష్ట కొండ పూలు. ఇక ఇవి చెట్టు చూపించండి. ఇగోండి ఆ పూలు చూపి, ఇగోండి ఒకసారి. ఇవి పొన్న పూలు అండి, కృష్ణుడికి ఇష్టమైన పూలు. ఈ కొండ మీద లేనిదంటూ ఏమి లేవు. అన్ని చెట్లు, అన్ని మూలికలు, అన్ని ఉన్నాయండి. ఇది చాలా అద్భుతమైన కొండ. ఎంకన్న కొండ. అది ఆ పూలు, పొన్న పూలు చెట్టు. ఇదిగో ఇది అడవి. ఇది ఎంత అడవి అండి. అదో మంచి కార్లు బస్సులు వస్తున్నాయి. ఇదిగోండి ఇదంతా అడవి, ఎంతకంత అడవి సార్. ఇదేనండి నేను చెప్పబోయేది. ఇంకా తిరుపతి కొండకు వచ్చామండి. చాలా అద్భుతాలన్నీ తీద్దాం అనుకుంటున్నా. వీలైతే మాత్రం అన్నీ తీసి చూపిస్తానండి. కొండ మీదవన్నీ తీసి చూపిస్తాను మీకు. తిరుమల కొండ పవిత్రమైన కొండ, పవిత్రమైన కొండ, చాలా పవిత్రమైన కొండ. ఇది దీని దగ్గర ఉంటేనే మన నడిస్తేనే మన జన్మ పుణ్యం అవుతుందండి. ఇది నడిచి మనుషులు దూరి మన కాళ్ళకు తగిలితే చాలా మంచిది. ఇది అంత అద్భుతమైన కొండ. వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ళు, పెరుమాళ్ళు వెంకన్న, వెంకన్నని పెరుమాళ్ళని కూడా పిలుస్తాము. ఏం మాసం అండి? కలియుగ దైవం. కలియుగ దైవం అండి వెంకన్న, కలియుగ దైవము. మనం ప్రతి శనివారము వెంకన్నకు పూజ చేసుకుంటాం ఇంట్లో. ఇదివరకు ఏం చేసేది, ఉండి పెట్టుకుని ఉండిలో డబ్బులు వేసి ఆ డబ్బులు సంవత్సరం అయినాక, అప్పుడు ఇంత డబ్బులు లేవు కదండి, ఇప్పుడంటే విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం. అప్పుడు లేకుండే ఆ డబ్బులతోటి ఇంకా కొన్ని డబ్బులు వేసుకుని ఇంకొన్ని కొండకు వచ్చేవాళ్ళం అండి. కొండకు వచ్చి అన్నీ చూసుకునేవాళ్ళం అండి. అది అండి, ఇదేనండి నా ఛానల్. నా ఛానల్ చూస్తున్నారా? పద్దజా పసుపులేండి. నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాను ముందు పంపండి. మీరు పంపుతారని అనుకుంటున్నామండి. మాకు చాలా ఇష్టమైన దైవం, మా కుల దైవం అండి వెంకన్న. నాకు నా ఛానల్కి సబ్స్క్రైబ్, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాను ముందుకు పంపండి. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటానండి. నేను సబ్స్క్రైబర్స్ కావాలండి నాకు. నేను రిక్వెస్ట్గానే అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ముందుకు పంపండి. నేను అన్ని మంచివి చూపించాలనుకుంటున్నాను. అన్నీ మంచివి, మంచి దేవునికి సంబంధించినవి అన్నీ చెప్తానండి. అన్నీ చెప్తాను, చూడండి, తెలుసుకోండి. మంచిదండి, నమస్తే అండి. సర్వే జనాభా.